విశాఖ జిల్లా సబ్బవరం మండలం అంతకపల్లి పంచాయతీ గ్రామంలో ఉత్తరాంధ్ర కోరికలు తీర్చే తల్లి కల్పవల్లి శ్రీ ముత్యాలమ్మ పండుగ 9 రోజుల పాటు ఘనంగా నిర్వహించారు. అమ్మవారి దర్శనం కోసం ఈ 9 రోజులు 3 జిల్లాల నుంచి కూడా మహిళలు అధిక సంఖ్యలో వస్తారు. మీరు చెప్పినంత కూడా వాస్తవం. మా పూర్వీకులు మాత్రం ఆగమనే చెప్పడం జరిగింది. మేమైతే చూడలేదని చాలా ఏళ్ళనాటి కాబట్టి మా పూర్వీకులు ఆ పూర్వీకుల తర్వాత వచ్చినటువంటి జనరేషన్ ఆ తర్వాత వచ్చినటువంటి అలా చెప్తూ వస్తామన్నారు. ఏదైతే ఆ విధంగా ఏదైతే మీరు ఈరోజు అడిగారో ఏదైనా సరే సంబరంలో ఏదో కొమ్ము ఏదో పేలు ఏదైనా సరే ఎవరికైనా గాయకుడికి పంపించి ఆ సాయం పంపించి అక్కడ ఉన్నటువంటి ఇవన్నీ అంటే ముర్రాట అంటారు అమ్మవారి తాలూకా ముర్రాట పండుగ తీయకండి. ఆ గాయం మీద రాస్తే తప్పనిసరిగా హాస్పిటల్ పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే ఇది అంతా అమ్మవారి తాలూకా మహాత్వం చెప్పి చెప్పదు. ఆ విధంగా ఈరోజు మమ్మల్ని అందరూ కూడా ఆ తాలూకా తలకి ఏమైనా ఉన్నాయి మీరు అడిగినటువంటి ప్రతిదీ కూడా వాస్తవం. అందుకే అక్కడ ఉన్నటువంటి పురాతనం చెప్పింది కాబట్టి ఆవిడ కూడా ఈ అంతకాపల్లి పంచాయతీలో ఒక ఎలవేలుగా మరి పొలిమేరలో ఉన్నారు కాబట్టి ఈ తాలూకా గ్రామం ఆ చరిత్ర ఉంది. అందుకే ఈరోజు అందరం కూడా చల్లగా ఉన్నాం. తాలూకా ప్రాంతం కూడా చాలా చల్లగా ఉంది. అంతేకాకుండా మరి ఎక్కడ లేనటువంటి విశాఖ జిల్లాలో కానీ ఎక్కడ లేనటువంటి ఈ పంచాయతీ నడిపొడ్డనే 3 యూనివర్సిటీ లా యూనివర్సిటీ సెంట్రల్ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ మరి రావడం ఆ తల్లి మహిళని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. తప్పనిసరిగా ఆ తల్లి ఆశీస్సులు అందరి మీద మా తాలూకా పంచాయతీ కాదు చుట్టుపక్కల ప్రాంత వాసులు ఈరోజు తాలూకా విశాఖ జిల్లే కాదు విజయనగరం శ్రీకాకుళం తూర్పు గోదావరి జిల్లాలు కూడా నిన్న నైటే వచ్చి ఇక్కడ పడుకొని ఇక్కడ వంటలు చేసుకొని ఇక్కడ ఆ తల్లి తాలూకా మరి ఏదైతే దర్శనం చేసుకొని వెళ్తూ ఉన్నారు. ఆ తల్లిలో అంత మహిమ ఉందో కాబట్టి ఈరోజు ఆ దూర ప్రాంతానికి కూడా వచ్చి అంత కష్టమైనా సరే నష్టమైనా సరే రోజు ఉండి ఆ తాలూకా తల్లి తాలూకా దర్శనం చేసుకొని వెళ్తూ ఉన్నారని నేను భావిస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా ఈ కార్యక్రమంలో మరి మా నూతన సర్పంచ్ గారు బావుగారు నారాయణమూర్తి గారు మా సోదరుడు మాజీ సర్పంచ్ చొక్కాపల్లి గోవింద గారు అలాగే మన బైరపూడి రమణ గారు సబ్బవరం కంటయ్య గారు చాలామంది మా యువకులు చాలామంది పెద్దలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ప్రసాద తీర్థ మహోత్సవంలో కూడా వారు కూడా మా యువకులందరూ కూడా చాలా ఉత్సాహంగా ఈ భక్తులు ప్రసాదాలు ఇవ్వడం వారికి కూడా మా అందరి తరఫున వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను.